charge తీసుకున్న తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి మిత్రులకి శ్రేయోభిలాషులకి దేశ విదేశాల్లో ఉన్న శ్రేయోభిలాషులందరికీ నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగానే ఉంటాను రిటైర్ అయిన తర్వాత చెప్తాను అనుకోవచ్చు థ్యాంక్ యూ జెంటిల్మెన్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఛార్జ్ తీసుకున్నారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఎత్తివేసింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం తిరిగి ఏబీని సర్వీస్లోకి తీసుకుంది. ఇవాళే ఏబి వెంకటేశ్వరరావు పదవి విరమణ చేయనున్నారు. రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. డైరెక్టర్ జనరల్ ర్యాంక్ కలిగిన ఆయనకు 5 ఏళ్లుగా పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించారు. అక్రమ కేసులతో జగన్ ప్రభుత్వం వైసీపీ విధేయ అధికార గుణం వేధించింది. ఆ తరువాత ఏబీవీ క్యాట్ను ఆశ్రయించగా సస్పెన్షన్ను సమర్థించింది. అనంతరం ఆయన హైకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీస్లో ఉన్న అధికారిని 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్లో ఉంచొద్దని ఆదేశిస్తూ ఏబి వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏ కారణంతో సస్పెండ్ చేశారో తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఏబీవీ సస్పెన్షన్ చెల్లదని ఆయన వెంటనే విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఈ నెల 8న ఆదేశాలు ఇచ్చింది. 22 రోజులు గడిచినా విధుల్లోకి తీసుకోలేదు సరికదా ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉత్తర్వులిచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను సిఎస్ జవహర్ రెడ్డికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోనూ ఏబి వెంకటేశ్వరరావు అందజూశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటా. ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి
మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్.